హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో స్వయంభూ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ విశిష్టత గురించి వివరిస్తున్న అర్చకులతో కల్పన ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ లో ఉన్న వినాయక టెంపుల్ కి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు, దర్శించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దాంతోపాటు స్వయంభూ సిద్ధి వినాయక విరచాడు కాబట్టి ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర తెలుసుకుందాం. మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన పంతులు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి ఈ ఆలయ చరిత్ర ఏంది, ఎన్నేళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉంది, స్వయంభూ సిద్ధి వినాయక ఇక్కడ వెలిసారా లేదా అడిగి తెలుసుకుందాం. చెప్పండి పంతులు గారు. అంటే ఎక్కువగా సికింద్రాబాద్ ఆలయం అనగానే అందరికీ కూడా ఎంతో ప్రతిష్ట, ఎంతో ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటారు, నిజమేనా? ఎన్నేళ్ల చరిత్ర ఉంది ఆలయానికి? ఈ యొక్క సికింద్రాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ వినాయక స్వామి వారి ఆలయం సుమారుగా 200 సంవత్సరముల నుండి ఈ యొక్క ప్రదేశంలో ఆ వినాయక స్వామి వారు ప్రతిష్ఠింపబడి భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా అనేక కథనాల ద్వారా తెలుస్తూ ఉన్నది. 1824 నుండి ఇక్కడ దేవాలయం ఉన్నట్లుగా అనేక చారిత్రకమైన ఆధారాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈ ప్రదేశంలో ఒక దిగుడు బావి ఉండేటువంటిదని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఆ దిగుడు బావిలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క సైనిక గుడారాలు ఏవైతే ఉన్నాయో ఆ గుడారాల్లో ఉండేటువంటి ఆ సైనికులందరూ కూడా మంచినీళ్ళు తాగడానికి అని చెప్పేసి ఆ బావిలోకి దిగినప్పుడు ఆ సైనికులకి ఆ వినాయక స్వామి వారి మూర్తి లభ్యమైంది. వారు మొట్టమొదటగా ఆ వినాయక స్వామిని వెలికి తీసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాగి చెట్టు కింద వారు ఆ వినాయక స్వామి వారి మూర్తిని ఉంచి వారికి తోచిన విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు. అదే సందర్భంలో ఒక బ్రాహ్మణుడు, భీమరావు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు, కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకునేవాడు. ఉదయం అంతా కూడా వినాయక స్వామిని ఆరాధించి ఆ స్వామివారికి నివేదించిన అటుకులు ప్రసాదం అంతా కూడా భక్తులకు పెట్టేటువంటి క్రమంలో అదే సమయంలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఎంక్వైరీ కోసం అని చెప్పేసి జనరల్ మేనేజర్ గారు ఇక్కడ రావడము, వారు ఆ వినాయక స్వామి వారి మూర్తిని దర్శించుకోవడము, తర్వాత అప్పటికే వారికి 8 మంది ఆడపిల్లల సంతానం ఉంది, పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ జనరల్ మేనేజర్ గారు ఆ వినాయక స్వామిని ప్రార్థన చేస్తారు. పుత్ర సంతానం కలిగినట్లయితే కనుక ఏదో ఒక విధంగా సేవ చేసుకుంటానని చెప్పేసి అతడు ప్రార్థన చేయగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వారా అతనికి అదే సంవత్సరంలో పుత్ర సంతానం కూడా కలుగుతుంది. ఆ విధంగా రైల్వే ఉద్యోగస్తులందరూ కూడా కలిసి వారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఆ వినాయక స్వామి అనుగ్రహాన్ని అందరూ కూడా భక్తులు పొంది సకల విధములుగా శ్రేయస్సును పొందుతూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో వినాయక స్వామివారికి ప్రాతకాలంలోనే అభిషేకము, తర్వాత ప్రతి నిత్యం కూడా గణపతి హోమము, అదేవిధంగా గణపతి స్వామివారి యొక్క కళ్యాణము జరుగుతుంది. ప్రతి సంకష్టార చతుర్థి రోజున ఉదయము 6 గంటలకి అష్టోత్తరశత కలశాభిషేకము, సాయంకాలం ప్రదోషకాల సమయంలో 1వ కలశాభిషేకము, తర్వాత కాలసర్పదోష నివారణ పూజలు ఇవన్నీ కూడా చేయడం భక్తులను యొక్క శ్రేయస్సును ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి యొక్క వినాయక స్వామి యొక్క మూర్తి అన్ని మూర్తుల కన్నా విభిన్నమైనటువంటి మూర్తి. ఆ స్వామి అత్యంత స్ఫురద్రూపము కలిగి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ చతుర్భుజుడై విరాజమానమై ఉన్నాడు స్వామివారు. ఒక చేతిలో పాశాంకుశములు, మరొక చేతిలో ఢమరకము రత్నమాల, మరొక చేతిలో తుండాన్ని, ఎడమ చేతిలో తుండాన్ని చేతిలో పట్టుకొని, అదే చేతిలో నారికేళ ఫలాన్ని, బీజాపూర ఫలాన్ని కూడా చేతిలో పట్టుకొని ఉన్నారు. తర్వాత మోకాలి మీద హస్తాన్ని ధరించి పూర్ణమూర్తి అయి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు సంకేతమై ఉన్నట్లుగా ధమరుకము, ఎవరికైతే కనుక గ్రహబాధలు ఉన్నట్లయితే అటువంటి గ్రహబాధలు తొలగిపోవడానికి ఆ యొక్క ఢమరుకాన్ని ధరించి ఆ గ్రహబాధను తొలగించడానికి ఢమరుకాన్ని ధరించినట్టుగా, రత్నమాల ఏదైతే ఉందో రత్నమాల, ఎవరైతే కనుక యోగులు సిద్ధులు ఉంటారో అంటే స్వామివారిని ఎవరైతే కనుక ఆరాధిస్తారో వారికి సిద్ధి కలగటానికి, అదేవిధంగా ఎవరైతే కనుక ఆ భగవంతుని ఆ వినాయక స్వామి వారిని భక్తి సిద్ధులతో ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క కార్యము సిద్ధించడానికి అని చెప్పేసి ప్రతీకగా ఆ రత్నమాల ధరించి ఉన్నారు ఆ వినాయక స్వామి వారు. కొంచెం వినాయక చవితి కదా, వినాయక చవితి సందర్భంగా ఉదయం నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు జరిగాయి, ఎట్లాంటి పూజలు అభిషేకాలు నిర్వహించారు ఇక్కడ? ఇక్కడ వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పుష్పగిరి పీఠాధిపతులు ఈ స్వామివారిని దర్శించి
స్వామివారికి ఉదయం 5:30 పంచామృతాలతో అభిషేకం చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా వారికి సదా ఆ వినాయక స్వామివారి మీద, ఆ వినాయక స్వామివారికి పాదపద్మముల మీద అచంచలమైన భక్తి ప్రవత్తులు కలగటానికి అందరినీ కూడా అనుగ్రహిస్తారు. భక్తులందరూ కూడా అనుగ్రహించడం జరిగింది. ఆ తర్వాత సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి యొక్క మూర్తులకి మహాన్యాసపూర్వక ఏకాదశ వారి రుద్రాభిషేకము చేయడం జరిగింది. అదే క్రమంలో సహస్ర మోదక హవనం అనేటువంటిది కూడా ప్రతినిత్యం కూడా ఈ 10 రోజులు ప్రతినిత్యం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వినాయక స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రావారాభిషేకం, ఒకరోజు స్వామివారి కళ్యాణము, తర్వాత ఒకరోజు లక్ష బిల్వార్చన, తర్వాత వినాయక శాంతి, ఇటువంటి కార్యక్రమాలను కూడా చాలా విశేషంగా జరపబడతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారా? ఈ యొక్క దేవాలయాన్ని కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా యావత్ భారతదేశం నుండి రాజస్థాను, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇత్యాది రాష్ట్రముల నుండి చాలా అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా సుమారుగా 100,000 మంది భక్తుల దాకా వినాయక చతుర్థి నాడు వినాయక స్వామిని దర్శించుకుని అనేక రాష్ట్రాల నుంచి దర్శించుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా మరి అంతమంది భక్తులు వస్తారనే భావన మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఇంకా రాత్రి దాకా సమయం ఉంది కాబట్టి ఇంకా చాలామంది భక్తులు దర్శించుకునే అవకాశం కూడా ఉంది. భక్తులందరికీ కూడా ఏ విధంగామైన అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, ఇతరత్ర విషయాలని పరిశుభ్రత విషయంలో కానీ ఎటువంటి లోపం లేకుండా ఆలయం యొక్క సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరమైన కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శించుకుంటారనే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.